Sam. Nanny, Smiley. Valet, Tiffin. Puri. Puri lo evin kalpina beti. Ail. KG గోధుమ పిండి 5 కిలో మైదా పిండి 1 కప్ సాల్ట్ రవ్వ 2 స్పూన్ల దాకా ఆయిల్ 2 స్పూన్ల దాకా 1 టీ స్పూన్ ఏంటిది చక్కెర 1 టీ స్పూన్ ఓకే దాన్ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి దాన్ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి चूँ बेबी మొత్తం పిండంతా ఆమెనే కలిపింది మాకన్నయ్య మధ్యలో కలిపి కథలు పడతాడు కెమెరా అన్నమాట ఆయనకు స్లఫీ స్లఫీ అయింది ఇట్లా అనుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి తో పెట్టుకోవాలి ఓకే పూరిలల్లో ఆలు కర్రీకి మనం ముందుగానే ఒక 1/2 కేజీ ఆలుని మనం ఉడకబెట్టుకొని దాన్ని స్మాష్ చేసుకుంటున్నాం అన్నమాట సో కుర్మా అంటే కొంచెం చిక్కగా ఉండాలి గ్రేవీ కర్రీ లాగా కాబట్టి మనం ఇలా మొత్తం ఒత్తుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోయాలి నేను ఒకటి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను సో అది కాగాక జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇవి వేగిపోయాక పచ్చిమిర్చిని ఒక 5 మధ్యలోకి చీరి వేసేసాను చూడండి అవి వేగిపోయాక నేను ఒక 3 ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి ఇక్కడ మార్నింగ్ చాలా వర్షం పడింది మా ఊళ్ళో సో మా స్మైలీ మీతో వీడియోలో ఉండే స్మైలీ ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి మొహం కడుగుతుంది అంటే పిల్లలను 7 అవుతుంది అనుకుంటా ఆ టైము ఇప్పుడు నేను చేసిన వీడియో సో ఫుల్ వర్షం పడింది ఇక్కడ చూస్తే మనం ఉల్లిపాయలు కొంచెం విడివిడిగా అయ్యాయి సో వేగుతున్నాయి అన్నమాట తర్వాత మనం ఒక కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి సో ఈ కర్రీ పూరిలలకు చాలా బాగుంటుంది సో ఇవాళ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పూరి ఎందుకంటే కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి మనకు ఎక్కువ తినడానికి మా ఇంట్లో ఇష్టపడరు అన్నట్టు సో చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి ఇదే మా ఇంట్లో స్పెషల్ అన్నమాట సో ఓకే ఆలు కర్రీ ఇందులో నేను ఒక 2 గ్లాసుల వాటర్ పోసాను ఎందుకంటే గ్రేవీ కోసం కదా సో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని
కాసేపు ఉడకనివ్వాలన్నమాట సో ఉడుకుతుంటే ఒక రెండు స్పూన్ల శనగపిండి అందులో కొన్ని వాటర్ పోసుకొని ముందుగా బబుల్స్ లేకుండా మొత్తం ఒక గ్లాసులో కలుపుకొని ఇందులో వేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను తగినంత సో పూరీలో ఎక్కువ వేసుకుంటే ఇందులో తక్కువ వేసుకోండి ఇందులో పూరీలో కొంచెం తక్కువ అనిపిస్తే ఇందులో ఎక్కువ వేసుకోండి సో దానికి దీనికి మ్యాచ్ అయ్యేలాగా వేసుకోండి సో ఇంకొన్ని కొంచెం గ్రేవీ చిక్కబడేలా ఉంది దించే టైం వరకు అని కొన్ని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను సో తర్వాత ధనియాల పొడిని యాడ్ చేసుకొని మనం కర్రీని ఒక సర్వ్ చేసుకోవడమే సో ధనియాల పొడి క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది సో కర్రీ అనేది అయిపోయింది ఇలా అవుతుందన్నమాట సో తర్వాత మనం ఇంకా పూరీ రెడీ చేసుకుందాం అబ్బా ఇప్పుడే అడుగుతే 10 నిమిషాలు అవుతలే నేను పడుతుంది కదా ఎందుకే నాడాలి మెత్తగా అయిందా అయింది సాఫ్టీ 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 అయిపోయిందా ఓకే వేద్దాం ఇక పీట కూల పట్టుకొచ్చుకోపో మా స్మైలీ ఫాస్ట్ ఫాస్ట్గా పూరీస్ రెడీ చేస్తుంది తర్వాత మేము కాలుస్తామన్నమాట Thank you.
క్రంచీ అయినా పూరి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటూనే మెత్తగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరి ఈ కర్రీలోకి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.